ఎందువల్ల నిరంతరం జరిగిన కారణం చేత అలాగే ఈ యొక్క నిరంతరాభ్యాసం అన్నది అభ్యాసంలో అంత శక్తి ఉన్నదయ్యా ఆ నిరంతరాభ్యాసం చేయాలి ఒక రోజు కూర్చుని కళ్ళు మూసుకుని నాకు కుదరలేదు అని లేచిపోతే ఎంగుదురుతుంది కుదరదు అలా కాదు అభ్యాస వశం చేతి చేయాలి దాని పోటును తేవాలి అభ్యాసం చేయగా 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 పోటును పడుతుంది తరువాత రెండవది ఏమో ఈ వైరాగ్యాన్ని వైరాగ్యం దానికి జోడించాలి వైరాగ్యం చేత దానికి జోడించడానికి ఎప్పటికప్పుడు ఈ తుచ్చములైనటువంటి యొక్క గ్రామ్య విషయముల వీధికి పోకుండా దాన్ని ఆ వైరాగ్యం చేత ఆపుకుంటూ ఈ అభ్యాసం చేస్తే నిలబడుతుందయ్యా మనస్సు నిలబడకపోదు అసంయతాత్మనా యోగో దుష్ప్రాపైతి మే మతి కాబట్టి అసంయతాత్మనా మనస్సును నిగ్రహించలేనటువంటి వాడు ఈ యోగాన్ని పొందలేదు అక్టివానికి ఇది దుష్ప్రాపమే పొందటానికి సాధ్యపడదు వచ్చాత్మనా దుయత శక్యోవాప్తుముపాయత ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వాడు నాడి ఆత్మను వశపరుచుకున్నటువంటి వానికి అనగా మనస్సును వశపరిచి అభ్యాస యోగం చేత వశపరిచినటువంటి వానికి ఇది యోగం అన్నది శక్య ఇందులో అసాధ్యమేమీ లేదు ఉపాయత ఉపాయంగా దాన్ని అలవర్చుకోవాలి అంతేగాని ఒక్కసారిగా బలాత్కారం చేసి కాని లేక ఆ పొట్టు వదిలి కాని అలా ఉన్నట్టయితే వాడు ఎన్నటికీ పొందలేడు అర్జును వాచ అంటే మళ్ళీ అడుగుతున్నాడు అర్జునుడు అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధ్యం కాంగతి కృష్ణ గచ్చతి అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస స్వామి అభ్యాస యోగం చేత నిలబడుతుందని చెప్పారు బాగానే ఉంది కానీ సత్యము చాలా ఉన్నది భక్తి శ్రద్ధలు బాగా ఉన్నాయి కానీ ఐతి నియమించుకోలేకపోయాడు ఒకనొకడు కావాలనేమో ఉంది ఆ భగవద్ ఆరాధన రూపమైనటువంటి యొక్క యోగమును తాను చేయవలను అని ఉన్నది కానీ ఐతి నియమనం చేయలేకపోయాడు చలిత మానస కొంతకాలం చేసి చలిత మానస మనసు చలించిపోయిన కారణం చేత అప్రాప్త యోగ సంసిద్ధి కాంగతి సిద్ధా కలగలేదు ఏది సర్వేశ్వరిని ఆరాధనలో వీడికి సిద్ధి కలగలేదు ఆ కొంతకాలమే చేశాడు చేసి ఆ మనస్సు ఉన్నది చంచలమైన కారణం చేత నిలవల దాన్ని నిలుపుకోలేకపోయాడు నిలుపుకోలేక మనస్సు మనోనిగ్రహం చెడి తప్పుతో పట్టాడు అది వదిలి ఏది భగవద్ ఆరాధనను వదిలి మళ్ళీ ఈ యొక్క రొచ్చు ఉన్నది రొంపి దీంట్లో పడ్డాడు అలా పడినటువంటి వాడు సాంగతి కృష్ణగచ్చది వాడు ఏగతిని పొందుతాడు చెప్పవచ్చు కొంతకాలం చేసి దాంట్లో సిద్ధిని పొందలేదు సంపూర్ణంగా కాని చేశాడు కొంతకాలం చేసి ఆ యోగముని భ్రష్టుడై యోగభ్రష్టుడై పోయినటువంటి వాడు నాడే వాడికి ఏ గతి కచ్చిన్నో భయ విప్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో కచ్చిన్నో భయ విప్రష్ట చిన్న భ్రమివ నశ్యతి వాడు నశించిపోవటమేనా అంతటితో యోగం పూర్తి కాల భగవద్ అంగీకారం కాలి
భగవత్ కటాక్షం రాలేదు వాడి ఎందు, కానీ చెడ్డాడు. చెడి కొంతకాలం చేశాడు, చెడిపోయాడు. అట్టివానికి ఏమిటి గతి? కచ్చిత్తు ఉభయ విభ్రష్ట చెన్నాభ్రమేవ నశ్చితి న కశ్చిత్. మేఘం పోతూ ఉంటుంది, రెండుగా విడిపోయింది, రెండు ఖండములైంది. ఓ పెద్ద ఖండం ఓడిపోతుంది, ఇంకోటి ఇంకో మార్గాన్ని ఓడిపోతుంది. అందులో చిన్న ముక్క ఒకటి తెగింది. ఆ పెద్ద ఖండం అటు ఓడిపోయింది, ఇటు ఓడిపోయింది. చిన్న ముక్క ముక్క ఒకటి విడిపడింది. అది కొంత దూరం పోయే వరకు అసలు ఏమి నామరూపాలు లేకుండా పోతుంది, పోతుంది. ఎందువల్ల అంటే చిన్నది కాదు, అందువలన లీనమైపోయి గగనమునందు ఆ లీనమైపోయి నశించి తక్కపోతుంది. ఈ పెద్దవి కాదు, ఇవి పోతూనే ఉంటాయి. అటు అటు ఒకట్రావున ఒకటి, ఒకట్రావున ఒకటి పడిపోతూ ఉంటాయి. ఈ చిన్నది ఉన్నది అది మాత్రం నశించిపోతుంది. అలాగే నశించిపోతాడు ఆ వీడు. యోగాన్ని కొంతకాలం చేసి కొంతకాలం చేసి దాని ఎందు సంశించిని పొందలేక మధ్యలో యోగభ్రష్టుడైనటువంటి వాడు మరి ఏమవుతాడో చెప్పవలసింది. అలా నశించిపోతాడో. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. ఆ బ్రహ్మపదమునందు విమూఢుడై వీడు చంచలుడై ఆ చపలుడై దాన్ని విరమించుకున్నాడు. కొంతకాలం చేశాడు, బాగానే చేశాడు. చేసి దాని ఎందు నిలవలేక మళ్ళీ వెనక్కు తిరిగిపోయాడు. తిరిగిపోయినటువంటి వారికి గతి ఏమిటి? సంశయం కృష్ణ చేత. ఇది నాకు సందేహం బాధిస్తున్నది. ప్రతివాడు మరి సిద్ధిని పొందలేడు, పొందలేడు. కొంతకాలం చేసి మరి మానుకున్నటువంటి వానికి మంచి ఏమైనా ఉందంటావా, లేక ఊరికే నశించిపోవటమేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అర్జునుడు. అది నీవు తప్ప ఇంకెవరు ఈ సందేహం తీర్చేవాడు ఎవడు లేడు అన్నాడు. ఎందువలన అంటే వాడు ఏమయ్యే సంగతి, మరి ఏ లోకానికి పోయే సంగతి, అదంతా ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కొట్టివాడికి ఎవరికి తెలియదు, వాడికే తెలుసు సర్వేశ్వరునికి. వాడు ఆ చేసినటువంటి యొక్క యోగానికి ఏ ఫలమును పొందుతూ ఉన్నది వాడికే తప్ప ఇతరులకు ఎవరికి తెలియదు. ఇతరులను అడిగితే ఏం చెప్పగలదు? ఏం చెప్పు, వీళ్ళు చూస్తే కదా వీళ్ళ సంగతి వీళ్ళకి తెలియదా, వాడి సంగతి ఏం చెప్తారు? అందువలన తదన్య సంశయ్యోపచ్చతి. నీవు తప్ప ఈ సందేహాన్ని నేను నివర్తింప చేయవలను అంటే జగత్తులో మరి ఒకడు లేడయ్యా స్వామి, కనుక నాకు ఈ సంశయం బాధిస్తూ ఉన్నది, దాన్ని గురించి చెప్పవలసింది అన్నాడు అర్జునుడు. శ్రీ భగవాను వాచ అంటే అంటూ ఉన్నారు, అర్జున నైవేహ నామత్ర వినాశస్తస్య విద్యతి. చేసినటువంటి యొక్క భగవద్ ఆరాధన రూపమైనటువంటి యొక్క యోగం ఉన్నది, అది ఎంత చేసినప్పటికీ నా ఇహ ఈ లోకంలోనూ నశించలే, నామత్ర పరలోకంలోనూ నశించడయ్యా. అది ఈ లోకంలోనూ నశించదు, పరలోకంలోనూ నశించదు సుమా. దానికి అసలు నాశనం లేదు, నశించిపోడు. వాడు చేసినటువంటి వాడు నాడే ఎంతవరకు చేసినప్పటికీ వాడు నశించడు. నహి కళ్యాణ గచ్చది. మంచి చేసినటువంటి వాడు దుర్గతిని ఎలా పొందుతాడయ్యా? నశించిపోవడం అంటే దుర్గతి. ఎలా నశించిపోతాడు వాడు? నశించిపోడు. మంచి కళ్యాణ మంచి చేసిన వాడు ఆ దుర్గతి కథం తాత గచ్చది. వాడు దుర్గతిని ఎలా పొందుతాడయ్యా అర్జున? పొందటానికి వీళ్ళేదే, మంచి చేసినటువంటి వాడు చెడు ఫలాన్ని ఎందుకు పొందుతాడు? వాడు పొందడు. అయితే మరి ఏమవుతాడు?
ప్రాప్య పుణ్యకృతం లోక ఉషిత్వా శాశ్వతీ సమాగ శుచీనం శ్రీవతాంగే యోగ భ్రష్టోభి జయతే ప్రాప్య పుణ్యకృతం లోక ఈ యోగమును ఆచరించి భ్రష్టుడై చలించినటువంటి వాడు నాడి వాడు పుణ్యకృతం లోక ఆ పుణ్య భూములు ఉన్నాయి పుణ్యలోకములు వాటికి పోయి ఉషిత్వా శాశ్వతీ సమాగం అనేక వేల సంవత్సరములు అక్కడ భోగములు అనుభవించి శుచీనాం శ్రీమతాం జగే యోగ భ్రష్టో విజయతే శుచీరాం శ్రీమతాం జగే పరిశుద్ధులై శ్రీమంతులైనటువంటి వారి ఇంటలో యోగ భ్రష్టో విజయతే యోగ భ్రష్టుడు చూస్తున్నాడు మరలా యోగ భ్రష్టుడు నాడే కొంతకాలం భగవద్ ఆరాధన చేసి ఎవడైతే చలించి దాని యందు సిద్ధిని పొందలేక మరల వెనక్కు తిరిగి సంసారములందు మగ్నుడై వెళ్ళిపోయాడు అట్టివాడు పుణ్యలోకములకు పోయి అనేక వేద సంవత్సరములు ఆ పుణ్యలోక సుఖములను అనుభవించి తరువాత తిరిగి మరల జన్మకు వచ్చేటప్పుడు పుణ్యశేషంతో వస్తాడు పుణ్యలోకం నుండి వచ్చేవాడు పుణ్యశేషంతో పాపలోకముల నుండి వచ్చేవాడు పాపలేశంతో వస్తాడు పాపశేషంతో వస్తాడు వాడు అదే గుర్తు ఏమిటే అంటే అదే పుట్టిన వారికి పెట్టిందే సాక్ష్యము అని పెట్టిన దానికి సాక్ష్యం ఏమిటి అంటే పుట్టిందే సాక్ష్యం అన్నాడు ఇదివరకు పూర్వజన్మలో వీడు పెట్టాడు అన్నదానికి ఏమిటయా అంటే ఇక్కడ పుట్టడమే గుర్తున్నాడు అది సంపన్న గృహముల్లో తరువాత పరిశుద్ధులైనటువంటి వారి యొక్క గృహముల్లో పుడుతూ ఉంటారు ఎందువల్ల పుణ్యపురుషులైనటువంటి వారు పుణ్యలేశంతో వచ్చినవాడు పాపశేషంతో వచ్చినవాడు మహాపాతకుల యొక్క ఎండలో పుట్టి వాడు నానా బాధలు హింసలు పడుతూ ఉంటాడు నాకు శుచీనం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజయతే అలా యోగ భ్రష్టుడైన వాడు అనేక వేల సంవత్సరములు పుణ్యలోకముల ఎందు భోగములు అనుభవించుటే కాక ఆ పుణ్యలేశంతో వచ్చి పరిశుద్ధులైనటువంటి శ్రీమంతుడు ఒట్టు శ్రీమంతుడు కాదు ఒట్టు శ్రీమంతుడు అంటే ఆ ఏది ఎవరికి పెట్టక తాము తినక అది ఐశ్వర్యం కింద లెక్క కాదు అది దాన్ని ఆ దుర్గంధభూయుష్టమైన ఐశ్వర్యమే తప్ప పరిమళయుక్తమైనటువంటి ఐశ్వర్యమేమి కాదు ఏమిటా అంటే పరిమళయుక్తం అంటే వాళ్ళు వాళ్ళ భోగానికి ఉపయోగించాలి ఇతరులకు అనేక మందికి అది ఉపయోగపడాలి అటువంటిదే ఐశ్వర్యం అటువంటి యొక్క శుచీరాం శ్రీమతాం గేహే ఆ పరిశుద్ధులైనటువంటి సంపన్నులైన వారి ఇంట్లో పుడతాడు ఎవడు యోగ భ్రష్టుడు నాడి కొంతకాలం భగవద్ ఆరాధన చేసి మారినటువంటి వాడు నాడి ఆ మనసు చెలించి దాని నుండి భ్రష్టుడైనటువంటి వాడు అలా పుట్టగలడు అంటున్నారు ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒక పండితుడు వచ్చి చెప్పాడు ఆ బదరికాశ్రమం వెళ్తే అక్కడ మూడు జింక చర్మములే వేసి ఉన్నాయట మూడు జింక చర్మములు వేస్తుంటే ఇద్దరేమో తపస్సు చేస్తూ ఉన్నారు ఒకటి ఖాళీగా ఉందడు అడిగాడు ఇతను ఏ రెండే మూడేమో వేస్తున్నాయి జింక చర్మములు మరి ఇద్దరు మీరు ఇద్దరే ఉన్నారు మరి దీని మీద ఉన్నటువంటి ఋషి ఏమైపోయాడు అంటే మీరు ఏ దేశం అన్నారట వాడు అయ్యా మాది ఆంధ్రదేశం ఆంధ్రదేశంలో కృష్ణాతీరంలో అమరావతిని లేదా అన్నాడు అన్నారట వాడు ఉందండి అక్కడ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని చెప్పి ఒక ప్రభు పరిపాలన చేయట్లప్పుడు చేస్తూ ఉన్నాడు వాడే వీడే ఇక్కడ తపోభ్రష్టుడై అక్కడ పుట్టాడు వాడు యోగ భ్రష్టుడై ఇందులో నిలబడలేకపోయాడు నిలబడలేక పుట్టాడు అక్కడ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే బ్రాహ్మాండంగా ఉందండి స్వామి మహత్తరంగా ఉంది ఆయన పని అని చెప్తే ఈ యోగ భ్రష్టుడయ్యాడు రా ఇక్కడ చేయలేకపోయాడు చేయలేక భ్రష్టుడై అక్కడ పుట్టాడు అని చెప్పి చెప్తే ఆ సంగతి వచ్చి చెప్పాడు ఆయన ఇలా జరిగింది స్వామి అని చెబితే 999 ఊళ్ళు చోర వదిలేసాడు మాత్రం చచ్చేవారికి మాత్రం అంతా కూడా దాన ధర్మములు వినియోగించి వెళ్ళిపోయాడు అటువంటి యొక్క ఆ స్థితిలో ఉండి ఇట్లా భ్రష్టుడై భ్రష్టుడినయ్యి ఇలా వచ్చాను కాబోను అని మొత్తం అంతా కూడా వదిలేశాడు
అథవా యోగినామేవ కులే భవతి జిమత ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయది దృశం. అథవా యోగినామేవ కులే భవతి జిమత. పరిశుద్ధులైన శ్రీమంతుల గృహంలో పుడతారు యోగ భ్రష్టులు అని చెప్పారట. అథ అన్నారట. అలా కాకుండా ఇంకొక రంగా కూడా పుడతారు. ఎలాగూ అంటే యోగినామే వకులే భవతి హిమతాం. యోగులు నారి ఆ పరమ భాగవతులు భగవద్భక్తులు వారి ఇండ్లలో పుడతారు. యోగ భ్రష్టుడైనటువంటి వాడు యోగుల యొక్క గృహంలో పుడతారు. ఏది వాళ్ళేమో ఆ ఇందాక చెప్పింది ఎక్కడ శ్రీ సదాచార సంపత్తి కలిగినటువంటి ఐశ్వర్యవంతుల ఎండలో పుడతారు అని చెప్పాడు. ఇప్పుడు యోగిన పరమ భాగవతుల యొక్క యోగుల యొక్క గృహంలో పుడతారు సుమా. అక్కడన్నా పుడతాడు లేకపోతే ఇక్కడైనా పుడతాడు. ఎక్కడ పరిశుద్ధి కలిగినటువంటి యొక్క శ్రీమంతుల గృహంలోనైనా పుడతాడు. అయితే ఏమిటి ఆ భేదం అంటే సామాన్యంగా చేసినటువంటి వాడు అంటే కొంతవరకు వచ్చి ఇక పోయినటువంటి వాడు ఇలా పుడతాడన్నాడు. శుచి పరిశుద్ధులై శ్రీమంతులైనటువంటి వారి యొక్క గృహముల్లో అది సంపన్నులుగా పుడుతూ ఉంటారు. బాగా చేసి చాలా కాలం ఎక్కువగా చేసి 99 మెట్లు ఎక్కి ఒక్క మెట్టు దగ్గర పడ్డవాడు ఉన్నారు. ఇక ఒక మెట్టి ఎత్తే వెళ్ళిపోవడమే తాను అక్కడ పడినటువంటి వాడు ఉన్నారు. అలాగే బాగా ఎక్కువ కాలం చేసి ఏదో ప్రారంభం వచ్చేసి అడ్డు వచ్చి పడినటువంటి వాళ్ళు ఉన్నది. వాళ్ళు మాత్రం ఆ యోగినామే వకులే అంటున్నారు. యోగుల యొక్క కులంలో పుడతారయ్యా, వాళ్ళ ఇళ్లలో వచ్చి పుడతారు. అంటే ఏమిటి ఇందులో ఏది గొప్పదన్నాడు అర్జునుడు. ఆ శ్రీమంతుల ఇళ్లలో పుట్టడం గొప్పదా లేక యోగుల యొక్క ఇళ్లలో పుట్టడం గొప్పదా? ఏ తచ్చి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. ఇది చాలా దుర్లభమయ్యా యోగుల యొక్క ఎండులో పుట్టడం చాలా గొప్పది. ఎందువల్ల అంటే ఎక్కువ కాలం చేసినటువంటి వాడికి కానీ ఇది రాదు. యోగుల యొక్క గృహంలో పుట్టవలను అంటే ఎక్కువ కాలం చేస్తే కానీ సామాన్యం కొద్ది కాలం చేసినటువంటి వాడికి ఇది రాదు నాడు. అది వస్తుంది ఏది శ్రీమంతుల యొక్క ఎండులో పుడతాడు. తరువాత మళ్ళీ వాడు సంపన్నుడైనప్పటికీ మరి చేసే పనులు బట్టి వాడు మళ్ళీ మరి కిందకి పోవడం లేక మంచి పనులు చేసి పైకి పోవడం ఏదో రెండులో ఏదో ఒకటి ఉంది. కానీ వీడికి అడిగాదే వీడి కిందకి పోవడం అనేది లేదు. యువకుల యొక్క ఇండ్లలో పుట్టినందువలన కిందకి పోవడం అనేది లేదు. ఇది దుర్లభమయ్యా, ఇది చాలా దుర్లభం యువకుల యొక్క ఇండ్లలో పుట్టడం. తత్తం బుద్ధి సంయోగం లభతే పూర్వదైహికం తో భూయగ సంసిద్ధవు కురునందన. ఎందువల్ల గొప్పది అంటే యోగుల యొక్క ఇండ్లలో పుట్టినాం. తత్తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైకం. వెంటనే వచ్చి పట్టుకుంటుందట ఆ యోగం మంచి ఆ విలంబం లేకుండా వెంటనే వచ్చి పౌర్వదైహికం ఆ పూర్వ దేహంలో తాను చేసినటువంటి యొక్క యోగ అభ్యాసం ఉన్నది అది వెంటనే వచ్చి ఇక్కడ మళ్ళీ తగులుకుంటుంది వీటి. ఎందువలన యోగుల యొక్క గర్భవాసం యోగుల ఇండ్లలోనే పుట్టాడు కనుక వాళ్ళు తెల్లవారు లేస్తే చేసేది అదేగా. ఆ కారణం చేత వేరుగా మరి లేనిటువంటి వాడు ప్రత్యేకంగా పోవాలి. ఎక్కడికైనా పెద్దలను వెతుక్కుంటూ పోవాలి. పోయి వారికి శుశ్రూష చేసి అనేక విధములుగా శుశ్రూష చేసి వారి దయను సంపాదించి వారు చెబితే అప్పుడు నేర్చుకోవాలి. వీడికి అవసరంలా ఏది అవసరంలా అటువంటి యొక్క ఏది విద్వాంసులైనటువంటి వారి యొక్క నిరంతరం కూడా వాళ్ళ సన్నిధానంలో ఉన్న వాళ్ళకి కొంత అబ్బుతుంది. ఎందువలన వింటూ ఉంటారుగా ఎప్పుడు కూడా విన్నందువలన. ఇప్పుడు సంగీతం పాడేవాడి యొక్క పిల్లలు వాడి సంగీతం నేర్చుకోవాల్సిన పనిలే. వాడు ఎల్లప్పుడూ పాడుతూ ఉంటే దాని దగ్గరే వచ్చేసారు వచ్చి వీడు వేస్తాడు స్వరం వేసి పాడుతూ ఉంటాడు. ఎందువల్ల అంటే అది
దాని సహజమది, దాని సహజమది ఎల్లప్పుడూ చెవికి తగులుతున్న కారణం చేత వీడేమి సమపడవలసిన పనిలే. అలాగే యోగుల యొక్క ఎండలో పుట్టాడు అంటే వాడికి ఎరుగా సమపడవలసిన పని లేదు. వాడు చేసేదంతా తెల్లవారు లేచే చేసేదంతా అదే కనుక ఆ పూర్వ దేహమునందు చేసినటువంటి యోగాభ్యాసం వెంటనే వచ్చి పట్టి ఆ జన్మలోని వాడు తరించిపోవటానికి మార్గం ఉన్నది. అందువలన చాలా అది దుర్లభము అంటూ ఉన్నారు. అదే సపదాస్య సుఖైక సంగినాం భవనేశ్వస్వీట జన్మమే ఇతరా వసతేషు మాస్వభూదపి మే జన్మ చతుర్ముఖాత్మన. యామునుల యొక్క శ్లోకం సవదాస్య సుఖైక సంగినం భవనే స్వస్వికేత జన్మమే. హే స్వామి, తవ దాస్య సుఖైక సంగిన దేవుల వారి యొక్క దాస్యమే ప్రధానంగా కలిగినటువంటి పరమ భాగవతులు ఉన్నారే వారి ఇండ్లలో సుఖైక సంగినం భవనే స్వస్వికేత జన్మమే. అట్టి వారి ఇండ్లలో ఒక పురుగుగా పుట్టించబోయా నన్ను. పరమభాగవతుల యొక్క ఇండ్లలో ఒక పురుగుగా గుర్తించు నన్ను చాలు. ఆ సంబంధం ఉంటే, అంత మాత్రం సంబంధం ఉంటే చాలు కడతేరిపోవటానికి. ఇతర వసదేషు మాస్వభూదపి మే జన్మ చతుర్ముఖాత్మనంగా. కానీ నీ భక్తి విహీనులు నారి వారి వారి ఇండ్లలో పుట్టేటప్పుడు బ్రహ్మాధిపత్యం వచ్చినా నాకు అవసరంలా, బ్రహ్మదేవుడిగా పుట్టించినా నాకు అవసరంలా. అది నీ యొక్క భక్తుల యొక్క ఇండ్లలో మాత్రం ఒకనొక కీటకంగా పుట్టించిన చాలు సుమా. ఆ భాగవతుల యొక్క సంబంధం అంత మాత్రం ఉంటే చాలు అని కొని అయ్యాడు పరాశర భట్ల వారు. దాంట్లో ఆ కావేరీ స్నానం చేసి శిష్యులతో కూడా వస్తూ ఉన్నారట. వస్తూ ఉంటే గగనముందు పుణ్యకోటి విమానం సాక్షాత్కరించుంది. ఏమిటి, ఎవరి కొరకు వచ్చింది ఇది అని చూచారట. ఎవరి కొరకు వచ్చింది? మోక్షానికి పోయేటువంటిది అది. ఎవరి కొరకు వచ్చింది అని చూస్తే కుక్కలో నుండి లేచి వెళ్ళిపోతుందట ఆత్మ. కుక్క కుక్కలో నుండి లేచి వెళ్ళి దాని మీద అధిరోహించి వెళ్ళిపోతున్నాను అంటే చూచి అన్నారటప్పుడు ఈ కుక్క మోక్షానికి వెళ్ళిపోతుంది సుమా. నజాతు పీతామృతమూర్చితానందన వాటికా సో రంగేశ్వర సత్పురమాసితానాం లజ్జాసున మన్యతమో భవేయం. నజాతు పీతామృతమూర్చితానాం నాకౌగసౌనందన వాటికాసు. హే రంగేశ్వర, మాకు నీవు జాతు పీతామృతమూర్ఛితారాం అమృతం తాగి ఆ నందనవనము నందనవనమునందు ఆ గంగా తీరమునందు విహరించేటటువంటి యొక్క ఆ గతి ఉన్నది నజ్జాతు అన్నారట. మాకు ఒకప్పుడు కలగకూడదు సుమా. మీరు స్వర్గలోకానికి పోయి ఆ అమృతం తాగి ఆ యొక్క నందనవనాదుల ఎందు రంభ ఊర్వశి లాంటి యొక్క ఆ దివ్యకాంతలతో విహరిస్తూ ఆ గంగా పుల్లముల ఎందు తిరుగుతూ ఉండేటటువంటి యొక్క జన్మ మాకు ఒకప్పుడు రాకూడదు. అలాంటిది మాకు వద్దు అది. మరి ఏం కావాలయ్యా? రంగేశ్వర తత్పరమాశ్రితానం అన్యతమో భవేయము. హే రంగేశ్వర, ఈ ఉభయ కావేరీ మధ్యమునందు ఒకనొక అంగావి కుక్కగా పుట్టించోయా నన్ను. కుక్కగా పుట్టించు. ఒకగా పుట్టినందువల్ల ఈ యొక్క రంగద్వీపంలో అది కుక్కగా పుట్టినందువల్ల కదా వెళ్ళిపోతూ ఉన్నది, మోక్షానికి వెళ్ళిపోతూ ఉన్నది. కనుక అదెందుకు తగలబెట్టుకోను. ఆ యొక్క కొంతకాలం అనుభవించేది, తరువాత ఇంకా కొంతకాలానికి పడవస్తామనగా చెప్తారట నీ పుణ్యం అయిపోయిందయ్యా, ఇక పోవాలి నీవు భూలోకానికి అంటే ఇక వాడికి కలిగే దుఃఖం ఎంత అని పరిమితి లేదు. ఏది ఆ భోగము నుండి మరి కిందకి రావటం కదా. ఆ కారణం చేత అప్పటి నుండే ఏడుస్తూ ఉంటాడున్నాడు. ఏమి లాభం దానివల్ల? కనుక అది అలాంటి మాకేమి అవసరం లేదు సుమాన. ఆ కారణం చేత తత్తదం బుద్ధి సంయోగం లభతే పౌపదైహికం. ఆ పూర్వదేహ సంబంధమైనటువంటి యోగం ఉన్నది వెంటనే వచ్చి పట్టుకుంటూ ఉన్నది వీడిని. ఆ కారణం చేత ఇది చాలా గొప్పది సుమా. ఆ జడభరతుడున్నాడే ఆయన
ఆ మహత్తరమైనటువంటి యొక్క తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఒక నిండు గర్భంతో ఉన్నటువంటి లేడి ఒకటి వచ్చి ఆ నదిలో నీరు రావుతుంది. ఆ పైన ఎక్కడ ఉండే వేసింది ఒక రంకె సింహం, పైన ఎక్కడో ఉంది అది గజ్జ చేసింది. ఆ గజ్జ అరణ్యం అంతా కూడా దద్దనిలిపోయింది. ఆ గజ్జకు ఈ గజ్జ ఎప్పుడైతే వినిపించిందో భయోత్పాదం చేత అంతెత్తు ఎగిరింది ఈ లేడి పై భయోత్పాదం వల్ల ఎగిరింది. ఎగరడిందో ఆ నిండు గర్భంగా ఉంది ప్రసవ సమయం ఆసన్నమై ఉంది కదూ, ఆ కారణం చేత పైకి ఎప్పుడైతే ఎగిరిందో ఆ యోని ద్వారం గుండా ఆ లోపల ఉన్న పిల్ల ఉన్నది దారి నేలలో పడి పడిపోయి అది పడి ఆ ఏట్లో పడి చచ్చిపోయింది లేడి. ఈయన కూర్చుని చూస్తున్నాడు భరతుడు, చూస్తే కొట్టుకుంటుంది నీళ్ళలో దూడ పిల్ల లేడి పిల్ల. అదే 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 ఎంత విపర్యాసమైంది, పాపం నీళ్లు తాగటానికి వచ్చింది లేడి, పైన గర్జించింది సింహం సరిగ్గా సమయంలో ఎగిరింది పైకి భయం చేత ఎగిరే వరకు పిల్లేమో దారి కింద నీళ్ళలో పడింది, అదేమో చచ్చిపోయింది తల్లి. ఇప్పుడు దిక్కు దశలు ఏంది, ఇది అనాథ అయిపోయింది ఈ లేడి పిల్ల అని దాన్ని తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చి తన ఆశ్రమంలో పెట్టాడు. పెట్టి ఆ పాలు అవి ఇవి కొన్ని రోజులు పోశాడు. తరువాత గడ్డి పడకలు ఎత్తుకొచ్చి మేపటం మొదలుపెట్టాడు. తింటుంది తిని కాస్త తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉంటే దాన్ని కడగను, దాన్ని దువ్వను, దానికి ఆ మేత తీసుకొచ్చి పెట్టను, అది ఏదైనా మృగములు పగలిచేస్తాయేమో అని చెప్పి దాన్ని వెంటబడి తిరగటం. ఈ తపస్సు ఇది అంతా పోయింది, పోయి పోయి ఈ ఇదే పని మీద ఉన్నాడు. ఇలా పోతూ ఉంది మనకి తపస్సు అంతా కూడా అని గుర్తు కూడా లేదు. లేక ఈ జింక పిల్లే పిల్ల, దాన్ని మరి ఏ మృగములు పగలిచి తింటాయో అని చెప్పి దాన్ని వెంటబడి అరణ్యంలో తిరగటం, దాన్ని వాళ్ళేసుకు రావటం, దానికి చేయటం, ఇలా చేస్తూ ఉంటే బాగా అలవాటైంది అది ఆ జింక పిల్ల. వచ్చి తొడ మీద కూర్చునేది, కాసేపు గోగుతుండేది వీపు మీద, కాసేపు ఆ జడలు పట్టుకు లాగుతుండేది, ఇలా చేస్తూ ఉంది. దాని ఎంత మమకారంతో ఉంటే పెద్దదై కొంతకాలానికి ఎగుపోతాయి, ఎడిపోయిందో అని చెప్పడదు ఆ మృగాలతో కలిసి పోతే ఇక దీనిగా పట్టింది. లేడి పిల్ల పోనీ పోయింది, నేను ఇంతగా పెంచుతూ ఉంటే ప్రేమించి పెంచుతూ ఉంటే పోనీ పోయింది లేడి పిల్లని. దాని అంటే లయించిందట మనస్సు, లయించి వచ్చే ఎక్కడికి పోయి తెచ్చావేది దోంపరేగా, ఏ మృగములన్నా పగలు చీలుస్తూ నిన్ను తింటాయి, నేను ఉండి కనిపెట్టుకొని రక్షిస్తూ ఉంటే బ్రతికి వచ్చావు ఇంతకాలం, నేను జపం చేసుకుంటూ ఉంటే నా యొక్క వీపు మీద గోచేదాని, తరువాత దిగ్గజన్మం లాగేదాని, నా కాసా వస్త్రములయ్యి అవి చెంచడానికి ప్రయత్నం చేసేదానికి నేను కోపగించే కోపగించుకుని చూడగానే పోయి అంత ద్వారా బిక్కమొహం పెట్టుకుని కూర్చునేదాని. ఇలాంటి యొక్క చెయ్యలన్నీ కూడా చేసేదావు ఏమైపోయావి అని అదే ధ్యాసగా ఆ ధ్యాసలోనే ప్రాణంలో వదిలేశాడు వదిలేశాడు ఆ జింక పిల్లను తలంచుకుంటూ దాని ఎందున్న వ్యామోహం చేత పాపములు వదిలేసిన వెంటనే వెంటనే వచ్చింది జింక జన్మ. ఇంతకాలం తపస్సు చేసి రాజ్య పరిపాలన చేశాడు చాలా కాలం, అది వదలుకొని వచ్చి అనేక సంవత్సరములు తపస్సు చేసి ఆ తపోభ్రష్టుడై జింక తిరియ జన్మ తిరియజ్ఞోని ఎందు జింకగా పుట్టేశాడు. కానీ చాలా కాలం చేసి చాలా పై పెట్టుకుపోయిన తరువాత పడినవాడు కదూ, అందువల్ల జన్మ గుర్తుంది, జన్మ గుర్తుంది, అదే 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 చాలా భంగపడ్డామే మనం అనిగా
ఇక పాలు తాగడం కానీ మేత తినడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఆపేసి ఆ జన్మలో ఆపేసుకున్నాడు. ఆపేస్తే శరీరం ఎంతకాలం ఉంటుంది ఆహారం లేకపోతే? కొద్ది కాలంలోనే ఆ శరీరాన్ని వదిలేశాడు. వదిలి వైద్య ఒక బ్రాహ్మణునికి పుట్టాడు. మూడవ జన్మలో పుట్టాడు. పుట్టాడు కానీ ఈ గుర్తే ఉన్నాయి, ఈ రెండు గుర్తున్నాయాడు. తాను మొట్టమొదటి ప్రయత్నం చేయటం, తరువాత జింక మూలకంగా భంగం కావటం, తరువాత జింకై పుట్టడం, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ బామ్మవుడుగా పుట్టడం, దాంతో గుర్తు ఉన్నది. ఆ గుర్తు ఉండి ఇక పుట్టిన దగ్గర నుండి ఒకటే సమాధి, బ్రహ్మ సమాధి. సర్వేశ్వర ధ్యానం తప్ప లేదు, ఇక ఇతర ప్రపంచం లేదు. ప్రపంచం లేకుండా ఉంటూ ఉన్నాడు. ఆ తల్లి తండ్రి ఆఖరిలో పుట్టాడు ఈయన. వాళ్ళకి అది వరకు 7 మంది పిల్లలున్నారు. ఆఖరిలో పుట్టాడు, మహాగారాభంగా పెంచారు. కానీ లోకం లేదు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటున్నారు. ఇది ఏమిటి అంటే సర్వేశ్వర ధ్యానంలో ఉన్నటువంటి యొక్క యోగ పురుషుడు అని వాళ్ళకి అర్థం కాల. ఏమని అర్థమైంది? ఎవడో మందమతి వచ్చి తెలివి తక్కువ వాడు పుట్టాడు అని నిర్ణయించుకున్నారు. వచ్చి తెలివి తక్కువ వాడు పుట్టాడు సుమా మనకు అని నిర్ణయించుకొని జాగ్రత్తగా తల్లి తండ్రి ఉన్నంత వరకు చూశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నలు బాగా తవిడి తింటున్నావు, పని పాట లేకుండా ఎంతకాలమే నేర్చుకొచ్చి మేము పెట్టేటట్టు నీకు, కనుక ఇదిగో దొంగ చేత ఒకటి ఉంది అక్కడ కాపలాన్న చావు, ఏ పని చేయకపోతే అని చెప్పి లాక్కుపోయి అక్కడ కూర్చోబెట్టారు. దొంగ చేను దగ్గర కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు. కానీ గొడ్డు వచ్చి తిన్నాలేదు, మోడు వచ్చిపోయినాడు. ఈ లోకంలో ఉంటేగా అసలు లేదు, కూర్చోవడం మాత్రం దొంగ చేను దగ్గరే కూర్చుంటున్నాడు. ఇక ఇంటికి కూడా రానిట్లా వీళ్ళు దానికి అక్కడికే ఎత్తుకుపోతున్నారు అన్నం మంచినీళ్ళు ఇవి ఎత్తికెళ్ళి పెడితే తింటున్నాడు, అక్కడే కూర్చుంటున్నాడు. ఆఖరికు ఇక అన్నం కూడా తీయటల్లా వీళ్ళు కౌడు.